బాబా నా ఈ వ్యక్తిగతంగా నేనైతే పద్మనాభం గారిని చాలా ఇష్టం. కానీ మొన్న లేఖ చూసాక కళ్ళం నీళ్లు తిరిగినాయి. దేహీయటరా బాబు, ఈ పిచ్చి పట్టుకోవడం ఏంటి, మనకి కర్మ ఏంటి, 3.5 ఏళ్ళు పెద్ద ఆయన సైలెంట్ గా కూర్చున్నాడు, 6 నెలలు కూర్చుంటే పోయే కదా, రేపు జనవరి దాటితే మంచి మంచి సంగ్రామం స్టార్ట్ అవుతుంది, ఈ సమయంలో ఈ లేఖ రాసి ఈయన ఇలా చేసేరేటబ్బా అని అనుకున్న వ్యక్తులు వైజాగ్ మీటింగ్ వెళ్తూ వెళ్తూ కారులో చూసుకున్నాను నేను, చాలా బాధపడ్డాం. అయితే విషయం ఏంటంటే ఇక ప్రస్తుతానికి వస్తే ఈవేళ కాపు కుల నాయకులు కానీ కాపు రాజకీయ నాయకులు కానీ వీళ్ళ మాట అయితే రేపు యువత ఎవరు కూడా వింటానికి సిద్ధంగా లేరు. మేము ఈ మధ్య మేము నిర్ణయించుకున్నది ఏమిటంటే ఇప్పటిదాకా మేము మా నాయకుల మాటలు విన్నాం, దానివల్ల మీ యువతకు మేము ఏ విధమైన న్యాయం చేయలేకపోయాం, ఇందులో సిగ్గుపడి పని ఏమీ లేదు. మా యువతకి మా కాపు నాయకుల వల్ల ఎవరికి ఏ విధమైన ఉపకారం లేదు, కాపు లీడర్లు కూడా ఏ ఉపకారం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న కాపు నాయకులు ఎవరో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే వాళ్ళ నాయకుడిని ముందుకు రెడ్డి గారు వెనకాల రెడ్డి గారు పొగట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప మా జాతికి ఇది కావాలని చెప్పాలి ఏ రోజు అడగలేదు, రేపు అడుగుతారని నమ్మకం కూడా లేదు. వాళ్ళ యొక్క పదవులు రేపు ఎలాగొస్తాయి, రెడ్డి గారు సీట్ ఇస్తారా ఇవ్వరా, ఆ భయంతో వాళ్ళు ఉన్నారు. అంటే మా యువత అయితే నాగబాబు గారు, ఒక విషయం అంటే ఇప్పుడు మళ్ళీ కాపులో చిచ్చు రేగుతుంది, ఎవరికి వాళ్ళు విభజించి పాలించే టైము మళ్ళీ స్టార్ట్ చేశారు, ఆ టైం మొదలైపోయింది, మొదలు పెట్టారు, ఇంక ఇదే కొనసాగుతుంది. వీళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకురావడానికి రెండే శక్తులు ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి అండగా ఒకవేళ ప్రత్యక్షంగా రాజకీయాలు లేకపోయినా చిరంజీవి గారు అన్నది పెద్దగా నడుస్తున్న టాక్, అది మీరు నమ్ముతారా? అదే చెప్తా, ఒక్క నిమిషంతో నేను అది కూడా చెబుతుంది సార్. ఓకే, ఇప్పటిదాకా ప్రతి రాజకీయ పార్టీలు వాళ్ళకి ఎలక్షన్ రాగానే మంగువీడి మోహన్ రంగ గారు బొమ్మ ఎలా కనపడుతుందో కాపు కులం మాకు అలా కనపడద్దు, ఎవరు కాదు మావోడే కాపోడు, ఎప్పటిదాకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఈవేళ నుంచి విపరీతంగా ప్రేమించేస్తారు మమ్మల్ని పూర్తిగా, మేము కూడా తెలుసుకున్నాం. అలాగే బీసీ తెలుసుకున్నారు, అలాగే ఎస్సీ తెలుసుకున్నారు పూర్తిగా. అందువల్ల బదిలికి మాకు గొడవ పెడతానని చెప్పి ఇందాక మీరు చెప్పారు, మాకు నిత్యం 13 జిల్లాలో ఉన్న బదిలితో సంబంధాలు ఉన్నాయి, నాకు బలిజ బీసీలతో సంబంధాలు ఉన్నాయి, ఎస్సీలతో సంబంధాలు ఉన్నాయి మాకు. మేము ఈవేళ ఒకటి నిర్ణయించుకున్నాం, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవరు ఏం చెప్పినా ఈసారికి రాజకీయ మార్పు ఖాయం. చిరంజీవి గారు పెద్దల పాత్ర పోషిస్తూ వెనకాల నుంచి ఆయన ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి పార్టీలో ఉన్న కాపు నాయకుడు అందరూ కూడా ఒకే మాట, అది రాజ్యాధికారం కావాలి. నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి ఎక్కిన తర్వాత మొట్టమొదటి ప్రసంగంలో రాష్ట్ర రాజకీయంలో ఒకేసారి ఒక్క కుదుపు కుదిపే మాట ఆయన నోట్లోంచి వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఆ మాటతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ దాకా పాలక వర్గాలు గత పాలక వర్గాలు ఉలిక్కి పడి ఇస్తే పని వస్తుంది, ఉలిక్కి పడతారు. ఇప్పటిదాకా మనం ఏంటిలా ఎంతసేపు ఆళ్ళే వేలేస్తున్నారు, నెక్స్ట్ ఈ కాపోళ్ళు వస్తున్నారేమో అని బీసీలు అనుకునే వాళ్ళు కూడా అందరు వేసుకుంటూ ముందుకు వస్తారు, దళితులు ముందుకు వస్తారు, అన్ని వర్గాలు ముందుకు వస్తాయి. ఆయన చిరంజీవి గారు ముందుకు వస్తారని చెప్పి మనకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కొంతమంది పెద్దలు ఎక్కడన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే వారందరినీ కూడా వారు కోఆర్డినేట్ చేసుకుంటూ సంక్రహాల గారు పెద్దలు ఉన్నారు, వారందరి సహకారంతో మాలో మాకు ఏ ఇబ్బందులు లేవు, మా యువత ఏం అడిగేస్తే మేము వాళ్ళకి సంపూర్ణ భరోసా ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కాపు నాయకులు ఎవరో కూడా పాత్రిక వరకులా ఏమి ఉండదండి, యువత అడిగేస్తే యువతకి మేము మద్దతు, యువత దెబ్బలు కొడితే మేము దెబ్బలు తింటాం, ఫలితం వాళ్ళకి ఇస్తాం, ఎవరిలో తిడతారంటే ముందు మేము వెళ్ళి తిచ్చులు తింటాం, కానీ వాళ్ళని ముందు పెట్టి మేము వెనకాల ఉంటాం. ఈవేళ యువత నిర్ణయమే, అది కాపా బీసీయా ఎస్సీయా, ఈ యొక్క యువత భయంకరంగా ముందుకు వచ్చేస్తున్నారు. అందుకనే చాలా పార్టీలు యువతకు మేము టికెట్లు ఇస్తున్నామని ఎందుకంటున్నారండి, యువతలో మార్పు మొదలైంది, ఎంతకాలం ఈ దోపిడీ అని, 900 కోట్లు తిన్నావు అండి, 900 కోట్లు తిన్నావు అని ఎవడు అధికారంలోకి వస్తే ఎవరూ మాట్లాడరు, అందరూ కూడా శ్రీ వైష్ణువులే, బొట్లో రై కనపడదు. ఆ విధంగా ఇప్పటిదాకా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మార్పు అయితే గ్యారంటీ, చిరంజీవి గారు వెనకాల నుంచి చక్రం తిప్పుతాడా ముందు నుంచి చక్రం తిప్పుతాడో తెలియదు, కానీ చక్రం గ్యారంటీగా చిరంజీవి గారు తిప్పుతాడు, అందరినీ కలుపుతాడు, మేమందరం కూడా ఆయన బాటలో వెళతాం. ప్రజారాజ్యం పార్టీ జెండా ఈవేళకి నా ఇంట్లో ఉంది, అంత ఇష్టం ఆయన అంటే అని ఆయన ఆలోచన చాలా విధంగా మంచి ఆలోచన. ఆ రోజుల్లోనే 120 సీట్లు బీసీలకు ఇచ్చారు, ఈవేళకన్నా ముద్రగడ పద్మనాభం గారు ఆ లెటర్లో ఆయన ఆ యొక్క ఆయన స్వభావం ఆయన స్లాంగ్ అదే విధానం ఆయన కూడా మారి
ఈ ప్రస్తుత రాజకీయంలో సముద్రానికి ఎదురేయకుండా సముద్రానికి వాలి ఇస్తూ అందరూ కూడా